Friends, I am Poonima, English language and soft skills trainer from Formula Spoken English Institute. Videos chustunnarandi regular ga inta mundu classes anni nechukunnara English maatladatani mee inti daggara emaina practice chestunnara ledha subscribe cheskondi ee series of videos meeku ostune untai veetini base cheskoni meer intlo kucchone English nechukovachchu alage fluent ga maatladochu ikapothe English lo maatladali ante maniki most important topic ఏదైనా ఉందంటే అది టెన్సెస్ అండి. టెన్సెస్ అనగానే చాలామందికి టెన్షన్ కదా, ఎందుకని ఆ టెన్సెస్ అనగానే చాలా టెన్సెస్ ఉంటాయి. అందులో ఏదెక్కడ వాడాలి, ఏ వర్బ్ వాడాలి, వర్బ్ ఏ ఫామ్ వాడాలి, ఇలాంటి విషయాలు అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసమే టెన్సెస్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. టెన్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, పాస్ట్ టెన్స్లో వాడతాం. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్కి, జరిగిపోయిన వాటికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. దానికంటే ముందు టెన్సెస్ గురించి ఇంకొంచెం ఇంట్రడక్షన్ చెప్తామండి. టెన్స్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్స్ అంటే టెన్షన్ కాదు, టైమ్ ఆఫ్ యాక్షన్. మనం పని ఎప్పుడు చేస్తున్నాం అనేది చెప్పేది టెన్స్ అండి. యాక్షన్ వర్బ్ అంటే ఇక్కడ యాక్షన్ వర్బ్స్ని మాత్రమే వాడతాం, హెల్పింగ్ వర్బ్స్ రావు. యాక్షన్ వర్బ్ డైరెక్ట్గా యూస్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు వస్తాయంటే, యాజ్ యూజువల్గా మళ్ళీ మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ తీసుకుంటాం. కానీ మెయిన్గా మనకి యాక్షన్ వర్బ్ కనిపిస్తుంది. ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి మనకి? ప్రెసెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఇందులో కూడా మళ్ళీ కొన్ని సబ్ టెన్సెస్ ఉంటాయి. సింపుల్ టెన్స్ అని, కంటిన్యూస్ టెన్స్ అని, పర్ఫెక్ట్ టెన్స్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పుకుందాం. ఈరోజు కాస్త ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలని నేను సింపుల్ పాస్ట్ టెన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ అనే పేర్లోనే సింపుల్గా నేర్చుకోవచ్చు అని మీరు ఫిక్స్ అయిపోండి. దెన్ యూ కెన్ లెర్న్ వెరీ పర్ఫెక్ట్లీ. సింపుల్ పాస్ట్ని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, జరిగిపోయిన వాటికి. రూల్స్ చెప్పన, కంప్లీటెడ్ యాక్షన్స్కి. రెండవది టైం క్లారిటీ ఉన్నప్పుడే. ఎందుకు టైం క్లారిటీ ఇవ్వాలి అంటే, పాస్ట్ టెన్స్లో మనకి రెండు మూడు రకాల సెంటెన్సెస్ కనిపిస్తాయి. ఒకే సెంటెన్స్ని మనం మూడు రకాలుగా చెప్పచ్చు. ఐ ఏట్ ఫుడ్ అన్నా కరెక్టే, ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ అన్నా కరెక్టే, ఐ హ్యాడ్ ఈటెన్ ఫుడ్ అన్నా కరెక్టే. ఈ మూడింటి మీనింగ్ ఒకటే, కానీ ఎక్కడ ఏది వాడాలనే దగ్గర మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఇప్పుడు సింపుల్ పాస్ట్ ఏ సిచ్యువేషన్లో వాడతామో తెలిస్తే మిగతా సిచ్యువేషన్స్ ఎక్కడ ఏ టెన్స్ వాడాలనేది మనకు అర్థమవుతుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, కంప్లీటెడ్ యాక్షన్కి వాడతాం, జరిగిపోయిన వాటికే వాడతాం. కానీ టైం క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే వాడతామండి. సింపుల్ పాస్ట్ని మనం కంప్లీటెడ్ యాక్షన్స్కి యూస్ చేస్తాం, అలాగే టైం క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. సింపుల్ పాస్ట్ పాస్ట్ టెన్స్లో మనకి చాలా సెంటెన్సెస్ ఉంటాయి కదా, అందుకే సింపుల్ పాస్ట్ ఖచ్చితంగా ఎక్కడ వాడాలనేది అర్థమైంది కదా. ఇప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ అండ్ టైం క్లారిటీ. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ యాక్షన్ వర్బ్ అవసరం అవుతుందండి మనకి. టెన్సెస్లోకి వచ్చినప్పుడు పని కాబట్టి, మనం పనిని తెలియజేస్తాం కాబట్టి యాక్షన్ వర్బ్స్ అవసరం అవుతాయి. పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ అయినా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంత ముందు క్లాసెస్లో. సో ఇప్పుడు చూద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. అందులోనూ పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చేయాలి? సబ్జెక్ట్. సెంటెన్స్ ఎప్పుడు దేనితో స్టార్ట్ అవుతుందండి? సబ్జెక్ట్ అంటే పర్సన్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత వర్బ్ సెకండ్ ఫామ్ వస్తుంది. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, ఈ వర్బ్స్ తెలుసు కదా. ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ వర్బ్. ఇలా త్రీ ఫామ్స్ ఉన్నాయి మనకి యాక్షన్ వర్బ్స్లో. అందులో మనం సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ని ఇక్కడ యూస్ చేయాలి. ఎందుకని పాస్ట్ ఫామ్ వాడాలి? ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్బ్ సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ని తీసుకున్నాం. తర్వాత స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి, సబ్జెక్ట్ అంటే పర్సన్ వస్తారు ఇక్కడ, అలాగే వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? జరిగిపోయిన యాక్షన్ కాబట్టి పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. అండ్ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది. స్టేట్మెంట్స్ దగ్గరకు వస్తే, ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 PM. నేను టుక్ ఫుడ్ తీసుకున్నాను అంటే సెకండ్ ఫామ్ తీసుకున్నా ఇక్కడ. ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 o'clock ఆర్ 1 PM. ఇక్కడ టైం క్లారిటీ ఇస్తున్నాను నేను. అలాగే హీ గివ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. ఈ కాల్ చేయటం అనే దాని గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది కదా. కొంతమంది ఐ మేక్ కాల్ అంటారు, లేదా కొంతమంది ఐ కాల్ అంటారు డైరెక్ట్గా. కాదండి, దానికి హీ గేవ్, కాల్ చేయటం, ఫోన్ చేయటం అన్నప్పుడు బెటర్గా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. గివ్, గేవ్ అనే వాటిని యూజ్ చేయండి. పాస్ట్ టెన్స్ కాబట్టి గివ్కి సెకండ్ ఫామ్ అయినా గేవ్ తీసుకున్నా నేను. హీ గేవ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. నిన్న అతను నాకు ఫోన్ చేశాడు.
They bought a new house last year. Vallu last year kotta illu konnaru. Bike second form bought. We met them on last Sunday. Meet ki second form enti met. We met them on last Sunday. వాళ్ళని లాస్ట్ సండే కలిసాము. ఎప్పుడైనా సరే డేస్ వచ్చినా, సండే మండే ట్యూస్డే ఇలా డేస్ వచ్చినా, లేదా డేట్స్ వచ్చినా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా డేట్స్ వచ్చినా, దాని ముందు ఖచ్చితంగా ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి. వి మెట్ దెమ్ ఆన్ లాస్ట్ సండే. కృష్ణ గాట్ ఎ జాబ్ ఇన్ 2015. ఇయర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్ వాడాను, ఇన్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నా. కృష్ణ గాట్ ఎ జాబ్ ఇన్ 2015. కృష్ణకి 2015 లో జాబ్ వచ్చింది. షీ వోకప్ ఎట్ 6 AM టుడే. టైం ఉంది ఏం రావాలండి, ఎట్ రావాలి. అలాగే పర్టికులర్ ప్లేస్ వచ్చినా కూడా ఎట్ రావచ్చు. షీ వోకప్ ఆమె వేకప్కి సెకండ్ ఫామ్ వోకప్. షీ వోకప్ ఎట్ 6 AM టుడే. ఈరోజు ఆమె మార్నింగ్ 6 AM లేచింది. మరొకసారి చూద్దామా. ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 PM టైం కాబట్టి దాని ముందు ఎట్ వాడాను. హీ గేవ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. అతను నిన్న నాకు ఫోన్ చేశాడు. They bought a new house last year. We met them on last Sunday. Day వచ్చింది కాబట్టి దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడా. కృష్ణ గాట్ ఎ జాబ్ ఇన్ 2015. కృష్ణకి 2015లో జాబ్ వచ్చింది. షీ వోకప్ ఎట్ 6 AM టుడే. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్. ప్రతి చోట ఏ వర్బ్ వాడామండి మనం, సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్సే యూజ్ చేస్తూ వచ్చాం. కానీ నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్ చూద్దామా. పాజిటివ్ స్టేట్మెంట్లో V2 తీసుకున్నాం, సెకండ్ ఫామ్ తీసుకున్నాం. నెగిటివ్ స్టేట్మెంట్లో మనం V2 వస్తుందా లేకపోతే ఏ ఫామ్ ఆఫ్ వర్బ్ వస్తుందో చూద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పాలి మనం, జరగలేదు. ఇక్కడ జరిగింది అని చెప్పాం కాబట్టి ఇక్కడ జరగలేదు అని చెప్పండి. సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ ప్లస్, డిడ్ నాట్ ఎందుకు తీసుకుంటున్నాం. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్లో సహజంగా మనకి హెల్పింగ్ వర్బ్స్ అవసరం అవుతాయి. పాస్ట్ టెన్స్లో ఉన్నాం కాబట్టి పాస్ట్ డూ ఫామ్ అయిన డిడ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ కూడా యాడ్ అయింది. సో సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉందో దాని తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉండదు. బేసిక్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ వస్తే సరిపోతుంది. అంటే పాజిటివ్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా V2 అంటే వర్బ్ సెకండ్ ఫామ్ వాడాం, కానీ నెగిటివ్ స్టేట్మెంట్లో V2 వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ ఫామ్. అండ్ స్టేట్మెంట్ కంప్లీట్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ స్టేట్మెంట్ను కంప్లీట్ చేస్తున్నాం. స్టేట్మెంట్స్ చూద్దామా. ఐ డిడ్ నాట్ టేక్ ఫుడ్ ఎట్ 1 PM. ఇక్కడ ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 PM అన్నాం. దీన్నే నెగిటివ్లో చెప్పినప్పుడు ఐ డిడ్ నాట్ టేక్ ఫస్ట్ ఫామ్ వచ్చింది ఇక్కడ. ఐ డిడ్ నాట్ టేక్ ఫుడ్ ఎట్ 1 PM. 1కి నేను భోజనం చేయలేదు. హీ గేవ్ మీ ఏ కాల్ ఎస్టర్డే అన్నదాన్ని నెగిటివ్లోకి వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ గివ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. అతను నిన్న నాకు ఫోన్ చెయ్యలేదు. V1 అంటే ఫస్ట్ ఫామే యూజ్ చేశాం. దే బాట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. నెగిటివ్లోకి వచ్చినప్పుడు దే డిడ్ నాట్ బై ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇల్లు కొనలేదు. We did not meet them on last Sunday. మేము వాళ్ళని లాస్ట్ సండే కలవలేదు. మీట్ ఫస్ట్ ఫామే తీసుకున్నాం. కృష్ణ డిడ్ నాట్ గెట్ ఏ జాబ్ ఇన్ 2015. కృష్ణకి 2015లో జాబ్ రాలేదు. షీ డిడ్ నాట్ వేకప్ ఎట్ 6 AM టుడే. ఆమె ఈరోజు 6కి లేవలేదు. అర్థమైందండి. పాజిటివ్ స్టేట్మెంట్లో మనం V2స్ వాడుతూ వచ్చాం, అంటే వర్బ్ సెకండ్ ఫామ్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్లో మనం V1 వాడాం, ఎందుకంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, కంప్లీటెడ్ యాక్షన్స్లో యూజ్ చేయాలని, వర్బ్ సెకండ్ ఫామ్ ఎక్కడ వాడాలి, వర్బ్ ఫస్ట్ ఫామ్ ఎక్కడ వాడాలి, వీటన్నిటి మీద క్లారిటీ వచ్చిందా? పాజిటివ్ స్టేట్మెంట్స్లో V2 వాడాం, నెగిటివ్ స్టేట్మెంట్స్లో V1 వాడాం, ఎందుకంటే దానికంటే ముందు డిడ్ వచ్చింది కాబట్టి. ఇక దీన్ని మనం మాటల్లో ఎలా యూజ్ చేయాలి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నిన్నంతా మీరు ఏం చేశారు, ఏ టెన్స్లో చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. నిన్న ఎన్నింటికి లేచారు, ఐ వోకప్ ఎట్ 6 o'clock. తర్వాత ఏం చేశారు, ఐ కంప్లీటెడ్ మై అబ్లూషన్స్. అబ్లూషన్స్ అంటే కాలకృత్యాలు. ఐ కంప్లీటెడ్ మై అబ్లూషన్స్. ఐ గాట్ ఫ్రెషప్, ఫ్రెషప్ అయ్యాను. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్ దట్ ఐ టుక్ ఏ కప్ ఆఫ్ కాఫీ అండ్ ఐ వెంట్ టు ఆఫీస్. ఐ స్పెండ్ ఆన్ మై వర్క్ అప్ టు ఈవినింగ్ 4 o'clock అండ్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్ ఎట్ 5 o'clock.
And I went outside to the market to buy some vegetables. And I bought some vegetables in the market. I came back to home at 7 o'clock. And I watched TV for 1 hour. I watched news and I watched some games on TV. After that, I took supper. Night meal ఏమంటారు? Supper అంటారు. డిన్నర్ అంటే అకేషనల్ గా మనం ఏమైనా తింటాం కదా, బిర్యానీలో లేకపోతే ఏదన్నా ఎవరన్నా ఇన్వైట్ చేస్తేనో వెళ్ళి తింటాం కదా, అలా అకేషనల్ గా తినే స్పెషల్ మీల్ ని నైట్ డిన్నర్ అనొచ్చు, కానీ రోజు తీసుకునే నైట్ మీల్ ని డిన్నర్ అనొద్దు, సప్పర్ SUPPER సప్పర్ అంటారండి. సో ఐ టుక్ సప్పర్ ఎట్ 8 o'clock అండ్ ఐ చిట్ చాటెడ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ అండ్ ఐ వెంట్ టు బెడ్ ఎట్ 10 o'clock. ఇలా మీరు నిన్నంతా ఏం చేశారో పాస్ట్లో చెప్పొచ్చు కదా, అలా ప్రాక్టీస్ చేయండి. దెన్ మీకు సింపుల్ పాస్ట్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనే విషయంలో చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు సింపుల్ పాస్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేపిస్తాను.